అందరికి హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు విష్ణు సీలోక్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మిల్మేకర్ క్రిస్పీ అయితే చేయబోతున్నాను అబ్బా. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తా. ఇందులో అయితే మిల్మేకర్లో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి పొడవ పెట్టుకోవాలి ముందు. ముందు ఓకే, తర్వాత చూపిస్తాను ఏమేమి కావాలా. ఇది ఉడుకుతూ ఉంటాయి కదా, అది కొంచెం దిప్పు. నెక్స్ట్ ఉల్లిపాయలు, చిన్న చిన్న ముక్కలు, కొత్తిమీర, టమాటా ఒకటి, ఓకే, కరేపాకు, పచ్చిమిరపకాయలు, చీలికలు, ఓకే, ఒక బాండి ఆయిల్, అల్లం చిన్నపాయ పేస్ట్, ఓకే, పసుపు, ఉప్పు, కారం, కారం, ధనియాల పొడి ఒకటి, ధనియాల పొడి ఒకటి, అది ధనియాల పొడి కాదు, మిరియాల పొడి, మిరియాల పొడి, ఈ మైదా పిండి కొద్దిగా, కొద్దిగా మైదా పిండి కొద్దిగా. ఇవాళ ఏందో మళ్ళీ కొత్త వంట చేయబోతున్నట్టుకుంది. బాగుంటుంది కొత్త వంట అయినా. ఇదైతే గుడ్డు, రెండు గుడ్లు అయితే ముందు ఉడకాలి. ఓకే మేడం, మళ్ళీ ఇటు ఏం పెట్టావు? ఇదైతే ఉడుకుతూ ఉంటుంది అప్పటికి, ఉరికిన కూర్చోవడం ఎందుకు, అప్పటికి కదమ పనులు చేసుకోవచ్చు. సరేనా, కదమ పనులు చేసుకోవచ్చు సార్. కానీ అదే అదే ఆయిల్, ఓకే, రెండు గంటల ఆయిలు, నూనె కాగినాకైతే ఉల్లిపాయలు అవి వేసుకోవాలి. వేసుకోవాలి, ఓకే, ఉల్లిపాయలు వేసుకున్నా. ఓకే, ఉల్లిపాయలు వేసుకున్నాక ఈ కూర అయితే సూపర్గా ఉంటుంది. అసలు ఈ కూర తింటుంటే చికెన్ మటన్ కూడా అంత రుచిగా అనిపించదు మీకు, అంత రుచిగా ఉంటుంది ఇది. ఇంత రుచి ఎప్పుడన్నా నుంచో చేసుకున్నట్టు అయితే బాగుండు కదా అనిపించింది మీకు. అయితే ఇన్ని రోజులు మిస్ అయ్యామో అని, మిస్ అయ్యి ఆరామని అనుకుంటారు. ఇప్పుడు కానీ అయితే మిస్ అవ్వరు, మీరు చేసుకొని తింటారని అనుకుంటున్నా. తింటారు కూడా. ఏం సరే, ఏందో చెప్పబోతున్నా. ఇది ఉట్టిగా ఏం తినొచ్చు, అన్నంలో అయినా తినొచ్చు. ఉట్టిగా తిన్నా కానీ మొత్తం తింటారు, అన్నం వేసుకొని తినండి. మళ్ళీ అన్నంలో కూర ఉండదు, అందుకోసం అంత టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇది వేయగలనా? ఇది వేయించుకోవాలి బాగా. ఓకే, ఇప్పుడు ఏం వేస్తాను? కరేపాకు కూడా, పచ్చిమిరపకాయ చీలికలు వేస్తాను. పచ్చిమిరపకాయ చీలికలు, ఓకే, మగ్గిందా మేడం? ఇదైతే అల్లం చిన్నపాయ అబ్బా పేస్ట్, ఓకే, చెయ్యి బాగాలేదు కోసుకుంటుంది. అది కాకుండా ఇందాక మిరపకాయలు కోసానా, ముఖం కడుక్కుంటా కడిగా నువ్వు మంట పుడుతుంది, నోరంత మొహం అంతా మంట పుడుతుంది. అది మగ్గాలి, ఇది కొద్దిగా ఒక నిమిషం మగ్గాలి. ఓకే, ఏంటి మేడం ఏం చేస్తున్నావు ఇప్పుడు? మగ్గింది కదా టమాటోస్, టమాటాలు, టమాటాలు కూడా మగ్గాలా? టమాటాలు మగ్గాలి ఒక 5 నిమిషాలు దాకా, ఎందుకంటే అది మగ్గితేనే కదా బాగుంటుంది. అదే ఒక్కలు ముక్కలు అంటే బాగుంటుంది. మేడం ప్రాసెస్ అయిందా? అయింది, ఈ మొత్తం సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కదా, పక్కన తర్వాత ఏం చేయాలో చెబుతానా. ఓకే మేడం, నెక్స్ట్ ఏం చేయబోతున్నా? ఇదైతే బాగా వాటర్ అంతా పిండుకోవాలి అబ్బా. వాటర్ పిండిన తర్వాత బాగుంటుంది. గుడ్లు అయితే వేసుకోవాలి, కొడి గుడ్లు పగలు కొట్టుకుని. రెండు వస్తాయి అనుకున్నాం, ఒకటే వచ్చింది, ఎందుకంటే చేసేవి మేము కాదుగా. అదే అంటే గుడ్డు పెద్దగా ఉండేసరికి డబుల్ గుడ్డు ఏమో అనుకున్నాం. ఒక దాంట్లో వచ్చిద్దిలే కానీ డబల్ జోన్ వస్తుంది, కాకపోతే పెద్ద జోన్ వచ్చింది. ఇందులో చిన్న జోన్ వచ్చింది, కొద్దిగా సాల్ట్ సరిపోయిన కొద్దిగా అందులో కూడా వేసుకున్నాం కదా, అందుకని కొంచెం కొంచెం. నెక్స్ట్ కారం కొంచెం, ఓకే, నెక్స్ట్ పసుపు, పసుపు ఎందుకు అంత వేసా? ఓకే దమ్మన ప్యాకెట్ కదా పడ్డది. మిరియాల పొడి,
ఇదైతే మొత్తం వేసుకోండి అబ్బా. మిరియాల పొడి కొంచెం. మొత్తం అంటే ఒక గిన్నె ఇవ్వమంటారు. ఆ ప్యాకెట్ వచ్చింది కదా చిన్న ప్యాకెట్. ఇదైతే మొత్తం కలుపుకోవాలి. ఏది ఈ మొత్తం వేసుకున్నాక ఇదైతే మైదా పిండి. మైదా పిండి కొంచెం కొద్దిగా ఇది మొత్తం ఈ మిల్మేకర్లకి పట్టాలి కదా బాగా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు మాత్రం పక్కకు ఉంచాలి అబ్బా. పక్కన ఉంచాలి మొత్తం దానికి రెసిపీ మొత్తం పట్టాలి కదా దానికి ముక్కలకి పట్టాలి బాగుంటుంది. ఇదైతే పక్కకి తీసుకున్నాను కదా పదిహేను నిమిషాలు ఉండాలన్నాను కదా అయింది. ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ అందులోనే అందులోనే ఎందుకంటే ఏం కాదుగా ఫస్ట్ చేసిన కర్రీ కదా అది కూడా అది బాగా కాగాలి కొద్దిగా. నూనె సరిపోయిద్దా ఇంక అరగంటి పోద్దాం ఏమైనా ఇంకొక అరగంట నూనె బాగా కాగింది. నూనె అయితే కాగిందబ్బా ఇదైతే ఒక్క నిమిషం పాటు మాత్రం కదిలి బాగండి అబ్బా. కదిలిస్తే ఈ పిండి అంతా దానికి ఏరేరు అయ్యిద్ది ఆ గుడ్డ అయినా ఏదైనా కానీ దానికి కలవదు ఈ ముక్కలికి పట్టాలి కదా అందుకోసం అలాగే ఉంచాలి అంటే అది కొంచెం పేరుకున్న దాకా పేరుకున్న దాకా. ఇదైతే ఇంకా ఒక నిమిషం అయింది కదా ఇప్పుడు ఇడ తీసుకుంటే అప్పుడు గుడ్డుకు గుడ్డైనా ముక్కకు ముక్కకు వచ్చింది బాగుండదు ముక్కకు పట్టి వచ్చిద్ది గుడ్డు కూడా ముక్కకు పట్టిద్ది బాగా బాగుంటుంది. ఇలా గాని చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అబ్బా. అడుగు పట్టింది ఏం కాదా ఈ మొత్తం వేస్తాం గట్టమేట అది ఇందా చేసుకున్నామే అది వేస్తాం సరిపోయింది. కొంచెం లేట్ చేసింది సిరి అయితే మీరైతే కొంచెం లేట్ చేయొద్దు ఎందుకంటే అడుగు పట్టకుండా ముక్కకు పట్టింది బాగా. ఆ ముక్క పట్టిద్ది ఒక్క నిమిషం అని చెప్పాను ఒక రెండు నిమిషాలు ఆపి. మేడం మగ్గిందా ఇది అయితే బాగా మగ్గిందబ్బా. ఇది ముందుగా కలుపుకొని ఉంచుకున్నాం కదా రెసిపీ ఇది ఇందులో కలుపుకోవాలి. టమాటా మసాలా టమాటా మసాలా మొత్తం చేసుకున్నాం కదా ఫస్ట్ ఇది అయితే ఇందులో కలుపుకోవాలి. టమాటాలు లైట్గా ఉన్నా కానీ సూపర్గా ఉంటుంది. ఇది కర్రీ లాగా ఉండదు గుజ్జు ఉండదు ఏముండదు పకోడీలాగా ఉండదు ఫ్రై లాగా ఎలాగైనా తినొచ్చు ఉట్టిదైనా తినొచ్చు అన్నంలైనా తినొచ్చు. ఒక నిమిషం మగ్గినాక చికెన్ మసాలా పొడి అయితే వేయాలి. ఇదైతే మగ్గిందబ్బా చికెన్ మసాలా పొడి అయితే వేసుకోవాలి కొద్దిగా. చికెన్ మసాలా పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్ వచ్చింది బాగుంటుంది అస్సలు తినాలనిపించింది ఇంకా. ఇది మిగిలిద్దో లేదో తెలియదు కానీ మాకు బాగుంటుంది ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు మాకు లేదు కాబట్టి వేసుకోలేదు మర్చిపోయేంత ఆటం. కొత్తిమీర అయితే పైన చిమ్ముకొని సూపర్గా వాసనకి ఇంకా బాగుంటుంది వాసనకి ఇదే ఇది అయిపోయింది అయిపోయింది డబ్బా. కర్రీ అనుకోండి పకోడీ అనుకోండి ఇది కర్రీ మోడల్లానే ఉంది పకోడీ లాగా ఉంటుంది ఉట్టిగానే తినొచ్చు ఇది ఉట్టిదైన టేస్ట్ చూడు నువ్వు చెయ్యంగానే తినమంటున్నావు అదేం కాలి నోరంతా పుండ్లు పడుతున్నాయి. నేను తినమనగానే ఒకేదమ్మ ఆదుర్తగా నోట్లో పెట్టుకోకుండా అలా ఊది చిన్నంగా తింటే ఏం కాదు. ఉప్పు కొద్దిగా తక్కువైంది ఉప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సూపర్గా ఉంది. ఉప్పు తక్కువ అయ్యేగల టేస్ట్ కొద్దిగా తగ్గింది తిని చూడు మళ్ళీ.
కదా. బా సరే, నీ వంటల్లో ఈ రంగు తీసినావు పో, సూపర్ ఉంది. అయితే ఉప్పే అను అన్నట్టు, ఉప్పు కొంచెం తక్కువైంది అంతే. ఉప్పే ఉన్నది ఉన్నట్టు చెప్పానబ్బా. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి వచ్చేసి వీడియో ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.